నమస్కారం, వెనిలా న్యూస్కు స్వాగతం. ఈనాడు ముఖ్యాంశాలు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే తమ ధ్యేయం, ఎమ్మెల్యే జీవి. మరణాథ ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. సోమవారం మండలంలోని అగ్నిగుండాల ఊడిజల్ల గ్రామాల్లో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వాటిని పరిష్కార మార్గాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో చంద్రన్న బాట ద్వారా సిమెంట్ రోడ్లు వేయనున్నామన్నారు. వితంతు వికలాంగులకు, వృద్ధులకు నెల జీతంలో 1వ తారీఖున పింఛన్ వస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకొని వారి శ్రమ దృష్టికి తెస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాబోయే జన్మభూమిలో పక్క ఇళ్లకు, రేషన్ కార్డులకు, గ్యాస్ కనెక్షన్లకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే వారికి వచ్చేలా చూస్తామన్నారు. నియోజకవర్గానికి సహాయం అందించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా 4 కోట్ల పైగా సీఎం రిలీఫ్ అందుకున్న అనేక మంది ఆరోగ్యానికి సహాయం అందించారు, ఆపరేషన్ సహకారం అందించారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఈ నియోజకవర్గంలో 10 రూపాయలు 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 కట్టారు. కేంద్ర ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 45 ఇల్లు కట్టడం జరిగింది. అలాగే సంవత్సరానికి 15,000 మరుగుదొడ్లు కట్టాం. ఇలా కాలంలో సంవత్సరానికి 1000 మరుగుదొడ్లు కడితే ఇలా దేశ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరానికి 15,000 మరుగుదొడ్లు నిర్మించి చూపించాం. శివలేపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ అంధత్వ నివారణ సంస్థ మరియు గుంటూరు శంకరాకంటి ఆసుపత్రి యాజమాన్య ఆధ్వర్యంలో గతంలో శుక్లముల ఆపరేషన్ చేసిన వారికి 63 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గోరన్ హనుమంతరావు కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేమందరం కూడా అనుకున్నాం, మనలో స్టాఫ్ అందరం కూడా మన ఆసుపత్రి నుంచి అయితే, మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దాదాపు 33,000 మందికి కంటి ఆపరేషన్ చేసే జరిగింది. దాదాపు 70,000 మందికి కానీ కళ్ళజోళ్ళు ఇవ్వటం కూడా జరిగింది. అయితే మేము అందరం కూడా, మరి డాక్టర్ గారు మేము అందరం కూడా కూర్చొని మన మనలో వారికి చేయించినట్టయితే రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడైతే తిరునాళ్ళలాగా 2-3 వేల మంది ఉంటారు కాబట్టి 3-4 వేల మంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆలోచనతో మరి మన హాస్పిటల్లో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి మీకు తోడు మనిషి కూడా లేకుండా, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మన హాస్పిటల్లో పరీక్షలు చేసి మిమ్మల్ని, శంకరకంటి హాస్పిటల్ అంటే దక్షిణ భారతదేశంలో పెద్ద హాస్పిటల్, ఎక్కడ లేదా మీరు చూసే ఉంటారు. హాస్పిటల్ కూడా ఆ డీబెస్ కానీ వాళ్ళు చేసే వైద్యం కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. శంకరకంటి హాస్పిటల్ అంటేనే పెద్ద హాస్పిటల్. అక్కడ వైద్యం చేయించుకోవాలంటే దాదాపు 10,000-15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే వైట్ కార్డు ద్వారా వాళ్ళకి కొన్ని రిజుబాటు ఉంటుంది. అందువల్ల మీ వైట్ కార్డు ద్వారా వాళ్ళు ఇంతమందికి ఆపరేషన్లు చేయటానికి అవకాశం కలిగింది. అదే మనం వినకుండా హాస్పిటల్ అయితే, నేను మా మిస్సెస్కి చాలా మంది కూడా మనం అక్కడ ఆడబోతే తరిక చేస్తే మాకు 15,000-17,000 రూపాయలు కూడా ఖర్చు అయింది. మీరు కూడా చేయించుకోవాలంటే మళ్ళీ మీకు ఒక మంచి తోడు ఉండాలా, మళ్ళీ ఖర్చులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి కంటి చూపు ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మీకు ఎక్కడైనా 1 రూపాయి ఖర్చు ఉందమ్మా? 1 రూపాయి కూడా ఎవరు కూడా అడిగినట్లేదు. మందులు, చుక్కల మందులతో సహా మీకు ఆపరేషన్ చేయడం జరిగింది. మళ్ళీ మీకు ఏదన్నా లోపం ఉంటే, ఇబ్బంది ఉంటే మళ్ళీ శంకరకంటి హాస్పిటల్లో వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని పరీక్షలు చేయడం కూడా జరిగింది. అయితే 2 కళ్ళు చేయించుకునే వాళ్ళకి ఇంకా కళ్ళజోడు ఉంటే బాగుంటుందని ఆలోచనతో మరి ఈ కళ్ళజోళ్ళు ద్వారా మరి తెప్పించడం జరిగింది. మీరందరూ కూడా ఈ కళ్ళజోళ్ళు మీరు ఎట్ట పడితే అట్లా ఉపయోగించుకోకండి, శుభ్రంగా పెట్టుకునేటప్పుడు మరి మెత్తడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తుడుచుకొని పెట్టుకోండి. మళ్ళీ మీరు పెట్టుకునే తప్పు మళ్ళీ తీసినప్పుడు ఈ కవర్లో పెట్టండి. టిఎన్యుఎస్ సభ్యత నమోదు కార్యక్రమం సోమవారం శివలేపురం మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బివి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో 700 సభ్యత్వాలు పూర్తి చేశారన్నారు. అధికార పార్టీ సమన్వయంతో సిపిఎస్ విధానం రద్దు, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దానికి పార్టీ నేతలు
తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థ తెలుగునాడు ఏర్పాటు చేశాము. మరి 700 పైన సభ్యులు దాటింది జిల్లాలో ప్రజలు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడంలో పిఎంయుఎస్ అనేది ప్రముఖ పాత్ర వహించింది. మరి మిగతా సంఘాలు కూడా కలుపుబడి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి ముందుకుపోతుంది. ఈ సంవత్సరం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి రిటైర్మెంట్ కోసం మరి జనరల్ ఎక్విటీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. సభ్యత్వించి మరి మీ అందరికీ తెలుసు మిత్రులారా, పార్టీ అనేకమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా 180,000 ఉపాధ్యాయ ఉద్యోగాల్ని ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని. అదేవిధంగా ఎక్స్పీడ్ చేసి ప్రకటించడం జరిగింది మిత్రులారా. ట్రాన్స్ఫర్సరీని మరి గతంలో పరిస్థితి మేనేజర్ నిర్మలా గారి గారికి తెలుసు. గతంలో పరిస్థితి మరి సర్వీస్ ప్రెసిడెంట్ మరి చెప్పగలిగేలా పనిచేది. అలాంటి పరిస్థితి లేకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది డబ్బులు ఖర్చు కాకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం. దాని యొక్క అనుబంధ శాఖ తెలుగునాడు ఉపాధ్యాయులను మరి ఇవే కాకుండా అనేకమైన ప్రయోజనాలు పార్టీతో ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండటం వల్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేవి మరి సాధింపు దిశ అందుబాటులో ఉన్నదని దాదాపు 20 సంవత్సరాల సమస్య మిత్రులారా. ఆ సమస్యని మరి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వచ్చిన తర్వాత రాష్ట్ర జిల్లాల కార్యవర్గాలు ముందుకు నడిపించి చాలా సహజంగా పైకి ముందుకు రావడానికి కారణం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మిత్రులారా. మిగతా సంఘాలు ఇప్పుడు కలుపుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇంకోటి ఏ సంఘం అయినప్పటికీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా సీఎం గారు వీళ్ళ ద్వారా జరగడం జరుగుతుంది. అధికారం లేని అధికారం రాని మరి సంఘాలు మాత్రం ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందులు చేయడం సహజం. సిపిఎస్ విధానం ఉంది. మరి ఉద్యోగాలు తర్వాత సాధక మార్గాలు ఆలోచించే ఆ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ శాఖ ఉంటే సిపిఎస్ సమస్య కూడా సాధ్యమైన త్వరలో పరిష్కారం తీసుకురావాలని సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. యేసుక్రీస్తు చూపిన క్షేమాగుణం కలిగి తల్లిదండ్రుల సూచనల మేరకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్థానిక శాసనసభ్యులు జీవ ఆంజనేయులు అన్నారు. తన జీవితంలో క్రైస్తవ పాఠశాలలోనే చిన్ననాటి నుండి విద్యకు పునాది వేసుకున్నామని ప్రార్థన కూడా అలవాటు చేసుకున్నానని అన్నారు. పట్టణంలోని ఇందిరానగర్లోని మరణాథ ప్రార్థనా మందిరంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాస్టర్ జానహాస్తో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి పాస్టర్లకు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొన్ని యేసు ప్రభుని కొనియాడుతూ చక్కని ప్రార్థనా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. చాలా సంతోషం. మరి చిన్నారులందరూ కూడా చక్కటి నృత్య ప్రదర్శన చేశారు భక్తిభావాలతో. ఒకసారి చెప్పబోయే ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాను. జాన్ హాస్ గారు నాకు మంచి మిత్రులు. మీరు నాకు తెలిసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. నాతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వారు మీ అందరికీ ఎప్పుడూ తొడుగుగా అండగా ఉండటమే భగవంతుడు నా భక్త మిత్రులు బాధ్యత. మా నాన్నగారు రోజు వేస్తు ప్రేమను ప్రార్థన చేశారు. మా అబ్బాయి గారు మంచి భవిష్యత్తు కానీ, మా అబ్బాయి గారు మంచి సేవ చేయాలి మా అని మా వాడు చాలా మందికి సహాయం చేసే శక్తికి ఎదగాలి అని చెప్పేసి మా నాన్న యేసు ప్రభుని ప్రార్థన చేశారు. అలాగే ఫాస్టర్స్ సహకారంతో తీసుకొచ్చి లేదా హై స్కూల్లో చేర్చారు. నేను కృష్ణుడు మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. 8వ తరగతి నుండి 10వ తరగతి దాకా ఇక్కడ మా వేరే స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు ఆదివారం ఆదివారం చర్చ్కి వెళ్ళేవాడిని. అక్కడ మా ఫాదర్స్ చెప్పినటువంటి బోధనలన్నీ వినేవాడిని. తర్వాత మీ సేవా కార్యక్రమాలు 18 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఫాస్టర్స్ ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని పిలిచినా వెళ్తూ ఉండేవాడిని. అనేక నేను క్రిస్మస్ అప్పుడు చాలా చర్చల్లో పాల్గొనడం, ప్రార్థనలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందం సంతృప్తిని ఇస్తుంది. వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చినందుకు
ప్రభుత్వంకు సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాల్మీకులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆర్టిస్ట్ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి బయలుదేరిన ర్యాలీ సూపర్ సెంటర్ ఏనుగుపాలెం రోడ్ మార్కెట్ యార్డుకు చేరుకుంది. బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే జీవ ఆంజనేయులు పాల్గొనగా బోయలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యార్డులో జరిగిన సభలో ఆయా కుల సంఘాల జిల్లా నాయకులు హనుమంతరావు ముప్పన వెంకటేశ్వరరావు ప్రసంగించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వాల్మీకి బోయలు హాజరయ్యారు. పట్టణంలోని 20వ వార్డు మండల ప్రాథమిక పాఠశాలలో పెండాల వెంకట సుబ్బారావు లక్ష్మీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారులు పెండాల బ్రదర్స్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాటర్ కూలర్ను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భం ఎంవీఓ జఫరుల్లా, న్యాయవాద సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు, శివశక్తి మేనేజర్ జీవి రమణ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పేరు మీదుగా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని పెండాల ప్రదర్శన కోరారు. వినుగొండ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు దినోత్సవం సోమవారం జరిగింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆయా ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీటీ అబ్బూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫిర్యాదుల దినోత్సవంలో 5 ఫిర్యాదులను అందాయన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సంస్థ రేపు వార్తలను మరలా కలుసుకుంటారు.